హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూసీఓ బ్యాంక్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి 556 అయితే మనకి క్లర్క్ స్థాయి ఉద్యోగాలు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి సర్టిఫికేట్ చూసి మనకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, మీరు లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి యూసీఓ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనము ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకుంటాం. దానికి మనకి వివిధ స్టేట్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ ఇట్లా మనకి స్టేట్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కిందికి స్క్రోల్ చేస్తే మన తెలంగాణ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 544 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఒక అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ యొక్క ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు. ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఇండియన్ సిటిజన్స్ అయితే చాలు. ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా యొక్క పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 1/7/2024 నాటికి మనకి మినిమం 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి మనకి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయని ఒక నోటిఫికేషన్లో మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఒక స్టేట్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1/7/2024 నాటికి మనకి ఏదైనా డిగ్రీ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ బీటెక్ చేసిన యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి స్టిఫెన్ అయితే పే చేస్తారు. మంత్లీ 15,000 అయితే మనకి స్టిఫెన్ అయితే పే చేయడం జరుగుతుంది. అది వచ్చేసి యూసీఓ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి మనకి 10,500 అయితే పే చేయడం జరుగుతుంది. మళ్ళీ గవర్నమెంట్ షేర్ వచ్చేసి మనకి 4,500 అయితే పే చేయడం జరుగుతుంది. కాబట్టి టోటల్ వచ్చేసి మనకి 15,000 అయితే పే చేయడం జరుగుతుంది. డైరెక్ట్ మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు మన రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా వచ్చినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. తెలుగు రాయడం, చదవడం, అర్థం చేసుకోవడం వస్తే చాలు ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఏం లేదండి, మనం అప్లికేషన్స్ పంపిస్తాం కదా, అప్లికేషన్ పంపించిన వాటిలో నుంచి షార్ట్ లిస్ట్ చేసేసి షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మాత్రమే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అయితే మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క పోస్టులకి మనమే ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏం లేదండి, ఒక ఎన్ఏటిఎస్ పోర్టల్ ఓపెన్ చేసేసి మనకి ఒక వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ని క్లిక్ చేయాలి. https://NATS.government.in అని చెప్పేసి ఒక వెబ్సైట్ని విజిట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ అప్లికేషన్ దాని డీటెయిల్స్ అయితే వస్తాయి. దాని తర్వాత అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడే ఇచ్చారు చూడండి, ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది.
జూలై 2 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 16 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే డిగ్రీ అయిపోయిన ప్రతి ఒక్కరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.